పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవన ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకై లూకా సువార్త 16:25 మనం చదువుదాం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకునుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు ఈ యాతన పడుచున్నావు. ఈరోజు మనం ధ్యానం చేయబోచున్న అంశం సింపతి. దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్య భాగం లూకా సువార్త 16:19-31 వచనాలలో ప్రభు చెప్పినటువంటి మాట మనం చూడొచ్చు. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచూ ఉండెను. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. సాధారణంగా సమాజంలో ఎవరిదైనా పేరు చెప్తే ధనవంతుని పేరు చెప్తారు, గారు అని కూడా యాడ్ చేస్తారు. ఎందుకంటే విలువగలిగిన వాడు, ఊరు వాళ్ళు గుర్తించగలిగిన వాడు, పబ్లిసిటీ కొరకు చాలా పనులు చేయించున్నటువంటి వాడు, బహుశా సమ్మర్లో ప్రజలకు చల్లనీళ్ళు ఇవ్వటానికి ఏదైనా శిబిరాన్ని ఏర్పాటు చేసేటువంటి వాడు, చాలా రకాలుగా ప్రజలకు సహాయపడేవాడు కావచ్చు. ఇక్కడ ఏమంటున్నారంటే ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నారా వస్త్రములను ధరించుకొని ప్రతిదినమును బహుగా సుఖపడుచూ ఉండెను. అతడు చాలా ఆనందంగా జీవించేటువంటి ఒక వ్యక్తి. 16:12 మనం చదువుచున్నప్పుడు, మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. జీవితంలో మనుషులు వారి యొక్క యాటిట్యూడ్, వాటిని మనం పరిశీలించుచున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన యాటిట్యూడ్ కలిగి ఉంటారు. ఈ వ్యక్తి తనకు కలిగిన దాన్ని బట్టి చాలా హుందాగా జీవించేటువంటి వాడు, అతడు చాలా పేరు పొందినటువంటి వాడు, సమాజంలో గుర్తింపు కలిగినటువంటి వాడు. అతడు తన ఇంటి బయట పడి ఉన్న లాజర్ను గురించి ఎప్పుడూ పరామర్శించినట్లు బైబిల్ చెప్పడం లేదు. ఆయన వెళ్ళుచు వచ్చుచు ఉన్నప్పుడు లాజర్ను బహుశా చూసి ఉండొచ్చు. ఏమిరా లాజరు, బాగున్నావా అని కూడా ఆయనతో పరామర్శించినట్లు కనిపించడం లేదు. ఆయన బల్ల నుంచి పడే రొట్టె ముక్కలు బయట గేటు బయట ఉన్న కుక్కలకు వేసేటువంటి వాడు.
అందులో కొన్ని ముక్కలు ఇతనికి కూడా దొరికేది. ఈ లాజర్కు సేవ చేయడానికి కుక్కపిల్లలే ఉండేది. అతని కురుపులను నాకి తనకు కలిగిన ఆ కష్టంలో కాస్త నెమ్మది తీర్చుకోవడానికి ఈ కుక్కపిల్లలు తనకు స్నేహితులుగా ఉండేది. అటువంటి సందర్భంలో ఈ స్టోరీకి రెండు చాప్టర్ ఉంది. మొదటి చాప్టర్ శరీరంతో కూడా వారు బ్రతికిన కాలం. ఆ కాలంలో ధనవంతుడు సుఖపడ్డాడు, లాజరు బాధింపబడ్డాడు, వేదనలు అనుభవించాడు. ఆ జీవితం అంతటిలో అతడు చాలా కష్టాలకు, అవస్థలకు, ఆకలికి ఇబ్బంది పడేటువంటి వాడు, సమస్యగా చూచేటువంటి వాడు. అతని ప్రక్కన కూర్చోవడానికి బంధువులు ఎవరు ఉన్నట్లు మనకు కనిపించడం లేదు. అక్కడ మనం చదువుతున్నాము, దరిద్రుడు ఒకడు ఉండెను. అతడు ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ తర్వాత ఆ స్టోరీ గురించి ఎక్కువ చెప్పడం లేదు. ఎవ్రీడే యాక్టివిటీ అంతే. ధనవంతుడు సుఖపడుచు అనేక పనులు చేస్తాడు. అతని ఇంటి వాకిట్ ఎదుట పడి ఉన్న లాజరు ఈ రొట్టె ముక్కలతో జీవితం గడిపాడు. అంటే ధనవంతుని ఇంటిలో మిగిలిన ఆహారం, బయటపడవలసినటువంటి వాటిని మాత్రం తినుకుండూ జీవించినటువంటి ఒక దీన దరిద్రుడిగా లాజరును మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఈ స్టోరీ మనకు చెప్పినప్పుడు దీని లోపల ఒక అద్భుతమైన మాట ఉంది. మనం అందరము ఈ లోకంలో జీవించడానికి పిలువబడిన వారు. వ్యత్యస్తమైన లైఫ్ స్టైల్ దేవుడు మనకిచ్చాడు, ఎడ్యుకేషన్ దేవుడు మనకిచ్చాడు, ఫైనాన్స్ దేవుడు మనకిచ్చాడు. ఒకవైపు మన బంధువర్గం, మరొక వైపు మన స్నేహితులు, మూడవ గుంపుగా స్ట్రెంజర్స్, మనకు పరిచయం లేనివారు. ఇటువంటి మూడు గుంపుల మధ్యలో మనం జీవిస్తున్నాం. మనము ఇష్టం వచ్చినట్లు స్వార్థపరులుగా మన కోసమే మనం జీవించవచ్చు. 100 ఇయర్స్ బ్రతుకుతారు. మనము మనకు కలిగిన దానితో పాటు బంధువర్గానికి, స్నేహితులకు సహాయపడి మనం జీవించవచ్చు. 100 ఇయర్స్ బ్రతుకుతారు. మనము అపరిచితులైన మనుషులకు కూడా సహాయం చేస్తూ, మన దగ్గరికి వచ్చిన వారందరినీ ఆదరిస్తూ మనం జీవించవచ్చు. 100 ఇయర్స్ బ్రతుకుతారు. అంటే మనకిచ్చిన లైఫ్ మ్యాక్సిమం 100 ఇయర్స్. మన కోసం జీవించిన, ఇతరుల కొరకు జీవించిన, సమాజమును సేవించిన ఈ 100 ఇయర్స్ 120 ఇయర్స్ అవ్వడం లేదు. అది బహుశా 80 అవ్వచ్చు, అది బహుశా 70 అవ్వచ్చు, అది బహుశా 60 అవ్వచ్చు, అది బహుశా 45 అవ్వచ్చు, అది బహుశా 27 అవ్వచ్చు. ఈ విధంగా అది తగ్గిపోతూ ఉంటుంది. అది మ్యాక్సిమం పెరిగితే బైబిల్ చెప్పిన మాటకు 80 ఇయర్స్. ఇంకా కొంచెం జాగ్రత్తగా బ్రతికితే 100 సంవత్సరాలు. మనకు కలిగిన ఏకర్స్, మనకు కలిగిన బిల్డింగ్స్, మనకు కలిగిన బ్యాంక్ బ్యాలెన్స్, మనకు కలిగిన అన్నీ కూడా ఈ 100 ఇయర్స్లో యూటిలైజ్ చేయొచ్చు, సమకూర్చి పెట్టొచ్చు, దాన ధర్మం చేయొచ్చు. విడిచిపెట్టిపోవాల్సిందే. మీరు డిపాజిట్ చేసిన ధనమంతా ఒక దగ్గర ఉండగా తినకుండా త్రాగకుండా చచ్చిపోవచ్చు. బాగా తిని త్రాగి చచ్చిపోవచ్చు. అందరితో కలిసి సమాధానంగా జీవించి చనిపోవచ్చు. ఈ లైఫ్ దేవుడు మనకిచ్చాడు. దీని కీ మన చేతిలో ఉంది. దీని తాలపు చెవి దేవుడు మనకిచ్చాడు. యూ కెన్ ఓపెన్ ఇట్, యూ కెన్ క్లోజ్ ఇట్ ఎనీ టైమ్. యూ కెన్ స్పెండ్ యువర్ మనీ, యూ కెన్ కీప్ యువర్ మనీ. మీ స్వేచ్ఛ మీకే ఉంది. అది మీరు బ్రతికి ఉన్నంత వరకు మీదే. ఎప్పుడైతే మీ శ్వాస మీ నుంచి పోతుందో అది మీది కాదు. సో దేవుడిచ్చిన సమయానికి,
దేవుడిచ్చిన ధనానికి, దేవుడిచ్చిన తలాంతులకు, దేవుడిచ్చిన సమస్తానికి లిమిట్ అనేది మీ లైఫే. మీ లైఫ్ టైం దాన్ని సద్వినియోగపరచవచ్చు, దానిని మీరు దుర్వినియోగపరచవచ్చు. వాటిని ప్రభు మహిమార్థంగా వాడుకోవచ్చు, దానిని మీకు ఇష్టం వచ్చినట్లు మీరు వాడుకోవచ్చు. మీ చేతికి ఇచ్చారు, అది మీ చేతిలో ఉన్నంతకాలం మీదే. కానీ గుర్తుపెట్టుకోండి, నథింగ్ ఈజ్ బిలాంగ్స్ టు మీ, ఏది నాకు సంబంధించింది కాదు. నాకు కాస్త నిర్వహణ కొరకు దేవుడు కొన్నిటిని అప్పగించాడు. నాకు ఇచ్చిన సమయం, నాకు ఇచ్చిన ధనం, నాకు ఇచ్చిన ఆరోగ్యం, నాకు ఇచ్చిన ఇన్ఫ్లుయెన్స్, నాకున్నటువంటి ఎబిలిటీస్, ఇవన్నీ కూడా వాడుకోవడానికి ఇచ్చినటువంటి పరికరాలు. నేను దాన్ని సద్వినియోగం వాడుకుంటే నన్ను బుద్ధిమంతుడు అని పిలుస్తారు. నేను దానిని బుద్ధిహీనతతో నేను వాడుకున్నట్లయితే ఇక అదే పిలుస్తారు, బుద్ధిహీనుడు అని. కాబట్టి ఈ లైఫ్ దేవుడు మనకి ఇచ్చాడు. ఇక్కడ రెండు వ్యత్యస్తమైన వ్యక్తులను మనకు పరిచయం చేస్తున్నాడు. ఒకడు స్వయంగా సుఖపడుచున్నటువంటి వాడు, ఒకడు లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నటువంటి వాడు, మరొకడు ఎల్లప్పుడూ ఆశతో ఆకలితో కనిపెట్టుకునిచున్నటువంటి వాడు. సమాజంలో ఈ రెండు గుంపులు ఎప్పుడూ మనకు కనిపిస్తుంది. మనం ఏ గుంపులో ఉన్నామో అనేది మనం ఆలోచించుకోవాలి. సుఖపడుచు ఉండడం తప్పు కాదు, ధనము కలిగి ఉండడం తప్పు కాదు. ధనవంతుడు ధనికుడు గనుక దేవుణ్ణి శాపానికి లోనైన వాడు కాదు. ధనవంతుడు సుఖపడుచు తను ఆర్భాటంతో జీవించాడు, తన ఇంటి పైన బయట పడి ఉన్న ఆ దీన దరిద్రుని పట్టించుకునే విషయంలో తనకు చూపు లేకపోవడం బట్టి అతడు స్వార్థపరుడిగా జీవించాడు గనక, ఆ పేదవాణ్ణి ప్రేమించలేదు గనక దేవుని దృష్టికి అది పాపముగా ఎంచబడింది. కానీ అక్కడ ధనవంతునికి ధనం కలిగి ఉండడం పాపముగా ఎంచబడలేదు. దరిద్రుడైన లాజర్ను చూస్తే అతడు కురుపులతో బాధింపబడిన వాడు గనక, ఏడిచిన వాడు గనక పరలోకం పోయినవాడు కాదు. వాడు దరిద్రుడై ఉండెను, కానీ వాడు దేవునికి ఎల్లప్పుడూ కనెక్టెడ్ అయి ఉండెను. ఈ జీవితం తాత్కాలికమే, ఇది ఎలాగైనా జీవిస్తే సరిపోతుంది. వచ్చిన రొట్టె ముక్కలకు దేవునికి వందనాలు తెలియపరిచేవాడు. ఈరోజు కూడా నాకు ధనవంతుని ఇంటి నుంచి ఆహారం వచ్చినందుకు వందనాలు. ఒకవేళ 3 రోజులు ఒక ఇంటి ముందు ఒకరు కూర్చున్నా ఏమి దొరకకపోతే ఆ ఇంటి ముందు మళ్ళీ కూర్చోరు, కూర్చుంటారా? లేదు. ఒక పూట ఆహారం దొరికితే కుక్కలైనా ఇంటి ముందు నుంచి పోదు. వీధి కుక్కలు కూడా అటు తిరిగి ఇటు తిరిగి ఆ ఇంటికే వస్తుంది. ఎందుకని? ఏమైనా దొరకాలంటే ఈ ఇంటి ముందే ఉండాలి. మనం రాళ్లతో కొట్టి వెళ్ళకూడదాం అనుకున్నా అది పోదు. ఎందుకు తెలుసా? ఇంటిలో ఉన్న ఎవరో ఒకరు దానికి ఆహారం పడుతున్నారు. మనకు నచ్చడం లేదు ఆ కుక్క మన ఇంటి ముందు ఉండడం. దాన్ని ఎల్లగొట్టడానికి మనం ప్రయత్నం చేసినా మనం కనిపించినప్పుడు అది పారిపోతుంది. మనం కంటికి కనబడకుండా పోయినప్పుడు అది మళ్ళీ తిరిగి వస్తుంది. ఎందుకని? అమ్మ అన్నం పెడుతుంది, లోపల ఆహారం ఇచ్చే ఒక తల్లి ఉన్నది అని అది ఆశపడుతుంది. మనుషులు కూడా అట్లనే సహాయం చేసేటువంటి వారి దగ్గరికి మళ్ళీ వస్తారు. అప్పుడు మనకు కోపం వస్తుంది, ఊరిక నేనే దొరికానా నీకు, ఇంకెవరు దొరకలేదా అని మనం అడుగుతాం కొన్నిసార్లు. కానీ ఆ వ్యక్తికి మనలాంటి వారు మరొకరు దొరకలేదు గనక అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తారు. సో ఈ జీవితంలో రెండు వ్యత్యస్తమైన మనస్తత్వం. ఒకడు ఆకలితో ఉన్నవాడు, దయ కొరకు కనిపెట్టువాడు. రెండోవాడు తన కోసం మాత్రమే స్వార్థపరంగా జీవించినటువంటి వాడు. అతనికి తన ఇంటి బయట పడి ఉన్న లాజరును గురించి తనకేమీ కనికరం కలగలేదు. యేసు ప్రభు వారు ఈ లోకంలో మనకు అనేకమైన వాగ్దానములను మనకిచ్చారు, అనేకమైన హామీ మనకిచ్చారు. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం ఏ స్థితి కలిగి ఉన్నామో దాన్ని బట్టి ప్రభు మనల్ని ప్రేమించడం లేదు. కానీ మనం దేవుని కోసం మనల్ని సమర్పించుచున్న కారణమును బట్టి మన స్థితిని మార్చగలిగిన వాడు దేవుడని ఆయన నిరూపిస్తున్నాడు. యోహాను సువార్త
పదహారవ అధ్యాయం పన్నెండవ వచనం ఒకసారి చదవండి. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వ సత్యములోనికి నడిపించును. ఇక్కడ యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ చెప్పుచున్నారు, నేను మీకు తెలియపరచవలసిన అనేక సంగతులు ఉన్నాయి, కానీ నేను అవన్నీ ఇప్పుడు చెప్తే మీరు గ్రహించలేరు. అయితే ఆయన వచ్చినప్పుడు, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ప్రభు ఇంకనూ శిష్యులకు చెప్పాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలం సిద్ధపరచవెళ్ళుచున్నానని. ఇక్కడ ఈ దీన దరిద్రుడైన లాజర్ ధనవంతుని ఇంటి బయట పడి ఉన్న ఈ నిరీక్షణ తనకుండే, నా దేవుడు ఒకనాడు తన భవనంలో నన్ను ప్రవేశపెడతాడు, నాకు నా దేవుడు ఉన్నాడు, ఈ కష్టాలు పర్వాలేదు, ఈ బాధలు పర్వాలేదు, నాకు కనీసం ధనవంతుని ఇంటి నుంచి ఆహారం వచ్చుచున్నదని ఆయన నెమ్మదిగా ఉండేటువంటి వాడు. చూడండి, దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ భూమి మీద మీకు బంగ్లాలు భవనాలు లేకపోయినను నా తండ్రి ఇంట మీకోసం నివాస స్థలములు నేను ఏర్పాటు చేశాను. కాబట్టి మీకు కష్టమున్నా, ఇబ్బందులున్నా, బాధలున్నా, వేదనలున్నా దేవుని అందున్న మీ నిరీక్షణ మీరు విడిచిపెట్టవద్దు. ఈ దీన దరిద్రుడైన లాజర్ దేవుని మీద తనకున్న నిరీక్షణ విడిచిపెట్టలేదు గనక అతడు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఏం జరిగింది? దేవదూతలు వచ్చి అతని అబ్రహాము రొమ్మున అనేటువంటి ఒక స్థలంలోకి తీసుకొని వెళ్ళారు అని మనం చూస్తున్నాం. అయితే ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుని మామూలుగా విడిచిపెట్టకపోయిండొచ్చు, ఎందుకంటే ధనవంతుడు చాలా ప్రఖ్యాతి కాంచిన వాడు, పురప్రముఖులు అతనికి పరిచయస్తులు, చాలామంది వచ్చి ధనవంతుని వీడుకోలు అద్భుతంగా చేసి ఉండొచ్చు. ఆ రోజులలో పేపర్లు లాంటిది ఏమైనా ఉంటే అతని ఫోటోతో పాటు అతడు చేసిన చాలా మంచి కార్యాలు రాసి ప్రజలందరికీ తెలియపరిచి ఉండొచ్చు. కానీ అతని గురించి ఇక్కడ చెప్పుచున్నది, ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. లాజరును పాతి పెట్టిన ముచ్చట చెప్పలేదు. లాజర్ను కుక్కలు తిన్నదా, పాతి పెట్టారా, బైబిల్ చెప్పడం లేదు. కానీ లాజర్ గురించి ఒక మాట చెప్తున్నారు, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. చనిపోయిన లాజరు శరీరమును గురించి అక్కడ మెన్షన్ చేయడం లేదు. కురుపులతో బాధింపబడినవాడు, కుక్కల చేత నాకబడినవాడు, చనిపోయి పాతి పెట్టెను అని రాయొచ్చు కదా, రాయలేదు. ఆయనను ఎక్కడ పడేశారో తెలియదు. కానీ పరలోకపు దూతలు దిగి వచ్చి అతని ఆత్మను అబ్రహాము రొమ్మున తీసుకొని వెళ్ళారు. ధనవంతుడు చనిపోయెను, అతని పాతి పెట్టెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళను. చూడండి, లాజరును ఎక్కడ చూశాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని వాడై చూచానంట. మనము యోహాను సువార్త 13:22-25 వచనాలు చదివితే, ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పానో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుచూ ఉండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను.
గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అని తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశను. యోహాను యేసు ప్రభుని రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి సమయంలో ఆ వరుసలో చివరిగా కూర్చున్న పేతురుకు అడగడానికి హక్కు లేక సైగ చేశాడు. పేతురు మామూలుగా మౌనం పాటించేవాడు కాదు, ఎప్పుడు ఏదైనా అడగాలంటే వెంటనే అడిగేటువంటి వాడు. కానీ యూదుల ఆచార ప్రకారం వారి పంది భోజనంలో ప్రధాన వ్యక్తి ప్రక్కన ఉన్న వారికే మాట్లాడడానికి హక్కు. వారి మాటలు చాలించిన అనంతరం నెక్స్ట్ పర్సన్ మాట్లాడొచ్చు. ఇక్కడ పేతురు మాట్లాడడానికి ఉన్న అనుమతి లేదు, ఎందుకంటే హీఈస్ ద లీస్ట్, లాస్ట్ పర్సన్గా కూర్చున్నాడు కనుక. అక్కడి నుంచి యోహానుకు సైగ చేశాడు, అడుగు ఆయన ఎవరు అని యోహాను అడిగేశాడు. ఇక్కడ అంశం ఏంటంటే అబ్రహాము రొమ్మున చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున కూర్చొని లాజరును చూచి ఈ ధనవంతుడు అడుగుతున్న, అబ్రహమా తండ్రి, నీ ఒడిలో ఉన్న లాజరు యొక్క వేలు నీళ్ళలో ముంచి నా నాలుకను తడుపరా అని అడిగినప్పుడు అబ్రహాం చెప్పాడు, ఇక్కడి నుంచి ఒకడు అక్కడికి కానీ అక్కడి నుంచి ఒకడు ఇక్కడికి కానీ రావడానికి వీల్లేక మన మధ్యలో ఒక అగాధం ఉన్నది, కాబట్టి నీకు ఇటు కానీ ఇక్కడి నుంచి లాజర్ అటు కానీ రావడానికి కుదరదు అని చెప్పారు. వారికి సమానంగా కనబడుతూ ఉన్నారు. ఆ స్థలానికి పరదేశు అని పిలవచ్చు. అనగా పాత నిబంధన భక్తులు యేసుక్రీస్తుని మరణానికి ముందు చనిపోయినటువంటి వారందరి ఆత్మలు ఎక్కడికి వచ్చేది? అబ్రహాము రొమ్మున అనేటువంటి ఆ పరదేశులోకి వచ్చేది, పారడైస్. ఆ స్థలంలోనే యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి ఆ పరిశుద్ధులకు విడుదల ప్రకటించారు. అందుకే యేసు పునరుద్ధానుడైన వెంటనే మరియా యేసుని చూచినప్పుడు, నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు గనక నువ్వు నన్ను ముట్టుకోవద్దు అన్నారు. కొంత క్షణంలో ఆ తోటలో నుంచి బయటికి పరిగెడుతూ వెళ్ళుచున్న మరియకి రెండవ మారు యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయన పాదములను ఆమె ముట్టుకున్నారు. అంటే యేసు పునరుద్ధానుడైన వెంటనే ఆ పరదేశంలో ఉన్న భక్తుల దగ్గరికి వెళ్ళి వారికి విడుదల ప్రకటించి వారిని తీసుకొని తండ్రి యొద్దకు వెళ్ళి అప్పగించి తిరిగి వచ్చినప్పుడు మరియా ప్రత్యక్షమయ్యారు అని వేద పండితులు చెప్పుచున్నారు. ఇప్పుడు అబ్రహాము రొమ్ము అనేటువంటి స్థలం ఖాళీగా ఉంది. యేసుప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన అనంతరం అబ్రహాము రొమ్ము అనేటువంటి స్థలము ఖాళీగా ఉంది. దేవుడు తన సన్నిధానములో ఆయనతో కూడా ఆనందించడానికి ఒక ప్రత్యేకింపబడిన స్థలాన్ని ఈ పరిశుద్ధ ప్రజలకు అనుగ్రహించి ఉన్నారు. ఇంకా యేసుప్రభు వారి రహస్య ప్రత్యక్షతలో ఆయన తన సంఘమును చేర్చుకోవడానికి రెండో మారు వచ్చుచున్నప్పుడు క్రీస్తునందు మృతి చెందిన వారందరూ తిరిగి లేస్తారు అని బైబిల్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత బ్రతికి ఉన్న మనము వారితో కూడా రూపాంతర శరీరము పొంది మేఘములలో ప్రభువును ఎదుర్కోవడానికి మనము కొనిపోబడదుమని బైబిల్ తెలియపరుస్తున్నారు. ఇక్కడ అబ్రహాము రొమ్ము అనేది అలంగారిగా పదంగా వాడుకున్న పాత నిబంధన పరిశుద్ధుల కొరకు ప్రత్యేకించిన ఒక స్థలం అని ఇప్పుడు మనం విశ్వసిద్దాం. ఆ స్థలంలో ఉన్న లాజర్ ధనవంతునికి సేద తీర్చాలని ఆశించారు. చాలామంది అనుకుంటారు డబ్బున్నటువంటి వాళ్ళు మరణించిన తర్వాత పిల్లలు దాన ధర్మాలు పూజలు కార్యక్రమాలు చేస్తే ఆత్మకు మోక్షం దొరుకుతుంది అని చాలామంది అనుకుంటున్నారు. యేసుప్రభు చెప్పిన ఈ స్టోరీ ద్వారా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మరణించిన అనంతరం ఒక ఆత్మకు విముక్తి కొరకు భూమి మీద ఉన్నవారు ఎటువంటి కార్యములు కూడా చేయడానికి కుదరదు. బ్రతికి ఉన్న దినాలలో మీ యాటిట్యూడ్ ఇంపార్టెంట్.
బ్రతికి ఉన్న దినాలలో మీ మనస్తత్వము చాలా ఇంపార్టెంట్. మీ పొరుగు వారికి, మీ సబోర్డినేట్స్కు, మీ చేతి కింద పనిచేసేటువంటి వారికి మీరు చూపించుచున్న దయ, మీరు చూపించుచున్న కరుణ, కటాక్షములు మీ అకౌంట్లో జమ చేయబడుచున్నది. అది మీకు దీవెనగా మారుతుంది. మీరు ఇతరుల పట్ల మీరు చూపిస్తున్న కనికరానికి, మీరు చూపిస్తున్న సహానుభూతికి, మీరు చూపిస్తున్న ప్రేమకు బదులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. యేసు ప్రభుని వెంబడించడానికి నిర్ణయించుచున్న ప్రతి ఒక్కరు కూడా మనస్సులో జాలి కలిగిన వారిగా ఉండాలి అని ప్రభు కోరుచున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృపయు, నీ సమాధానము, నీ కరుణయు, నీ కటాక్షము ఈ ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటే మేము ఎలా తప్పించుకోగలం తండ్రి? మాకిచ్చిన ఈ కనికరము, మాకిచ్చిన ఈ కృపయు, మాకిచ్చిన ఈ క్షమాపణయు మేము కృతజ్ఞతతో స్వీకరించి సమాజంలో నీ మనస్సు కలిగిన వారిగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపుమని, అద్భుతములు జరిగించమని, బ్రతికి ఉన్న కాలంలో నీ చిత్తం భూమి మీద నెరవేర్చబిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యపు వెలుగులోకి మమ్మను రప్పించమని, మీ నామ మహిమ కొరకు మమ్మను నిలబెట్టుమని, మీ సన్నిధానములో నమ్మదగిన బిడ్డలుగా మేము జీవించి నీ చిత్తం నెరవేర్చడానికి సహాయం చేయమని కృపలతో నింపమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.